అయ్యా మిత్రులారా, ఇప్పుడే మన పుష్ప సినిమాలో ఊ అంటావా మామా ఊ అంటావా మామా అన్న సినిమాలో పాట చూడడం జరిగింది. అసలు ఆ లిరిక్ రాసిన చంద్రబోస్ గారు కావచ్చు, లేకపోతే అది పాడిన ఇంద్రావతి చౌహాన్ కావచ్చు, దానికి మ్యూజిక్ కొట్టిన డిఎస్పి గారు కావచ్చు, దా సినిమాకి దర్శకత్వం వహించినటువంటి సుకుమార్ గారు కావచ్చు, దాంట్లో మన నృత్య రీతిలో దానికి ఎవరు సమకూర్చిన నాకు తెలియదు. సరే, ఎవరు సమకూర్చిన కానీ దాన్ని మన ముందు అభినయించి మనందరి మనసులు చొరుగున్న సమంతారు ప్రభు కావచ్చు, ఇవన్నీ సాధారణమైన విషయాలు కాదు, సామాన్యమైన విషయాలు కాదు నిజాయితీగా. ఇప్పుడు ఎందుకంటే మనం ఊర్లలో కనుక చూస్తే తిరునాళ్ళు ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు జిల్లాలో కావచ్చు, నాకు తెలిసి తెలంగాణ రాయలసీమ ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాల్లో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కడైనా కావచ్చు. సరే, అదంతా పక్క పెడితే ఇలా వచ్చి డ్యాన్స్ చేసి మనందరి మనసుల్లో ఒక ఆ కొంచెం నిడివికే కావచ్చు, ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునే దిశగా వాళ్ళు పడే వ్యయ ప్రయాసాలు ఎంత ఉంటాయో ఆ రకంగా ఆ అమ్మాయి సమంత అద్భుతంగా చేసింది. అంటే ఇప్పుడు ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కనుక మనం చూస్తే ఒక జెంటిల్మెన్ క్లబ్స్ అని ఉంటాయి, అక్కడ చాలామంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు, లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకర్షించే దిశగా వాళ్ళు పడే వ్యయ ప్రయాసాలు, ఎందుకంటే అదొక రకమైనటువంటి కళ, మనం అనుకున్నంత సులువైన విషయం కాదు. అది ఇలాంటి వాళ్ళు ఇలాంటి పని చేసినప్పుడు అనాదిగా ఎప్పటి నుంచి త్రేతాయుగం ద్వాపరయుగం అంటే యుగాల గురించి మాట్లాడడం ఇందులో కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కడు అంటే విమర్శ ఉంటుంది, ప్రశంస ఉంటుంది, రెండు కావాలి సమాజం ముందుకు పోవాలంటే. ఒక పని చేసినప్పుడు ప్రత్యేకించి అంటే 100% విమర్శించ వాళ్ళు లేకపోతే 100% ప్రశంసించే వాళ్ళు ఉండరు, సమపాలు ఉండొచ్చు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఇవన్నీ పక్క పెడితే ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకించి కళారంగంలో ఉన్నవారికి రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అసలు అవన్నీ వదిలేసేయాలి, అద్భుతం, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి అంటే ప్రత్యేక గీతాలు మున్ముందు ఇంకా రావాలి, దాంట్లో ఏం తప్పలేదు, ఎందుకంటే ఇది కళారంగం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కళారంగం, దానికి కేవలం అక్కడ అది ఒక కల్పన మాత్రమే, అక్కడ చూసుకోవాలి మర్చిపోవాలి అంతే. అంటే అది చేసిన వాళ్ళు కావచ్చు, చూసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నచ్చితే పాట వినాలి, కానీ వాళ్ళ గురించి ఏదో అంటాం ఇట్లా చేసినా అట్లా చేసినది అది కరెక్ట్ కాదండి. అదే నేను చెప్పదగ్గర అదొక్కటే. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ ఆఫీసర్స్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, కాస్ట్యూమ్ డిజైన్స్ కావచ్చు, మేకప్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, కెమెరా వాళ్ళు కావచ్చు, లేకపోతే మన కొరియోగ్రాఫర్ కావచ్చు, అందరికీ హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్.